ఎలక్షన్ నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించడం సరైన విధానం కాదని, ఎన్నికలు జరగనప్పుడు కేంద్రం నుండి పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయి, అభివృద్ధి ఎలా జరుగుతుందని కృష్ణా జిల్లా బీజేపీ నాయకులు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి శ్రీనివాసరావు, నూకల శేషయ్య నాయుడు, పంతం వెంకట గజేంద్ర, సిహెచ్ పద్మరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వింత పోకడలు అవలంబిస్తోందని మండిపడ్డారు. రామతీర్థం వెళ్లడానికి చంద్రబాబు, విజయసాయిరెడ్డిలకు రెడ్ కార్పెట్ పరుస్తూ బీజేపీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెబుతున్నా వైసీపీకి ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఎస్ఈసీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరిపి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి శ్రీనివాసరావు, నూకల శేషయ్య నాయుడు, పంతం వెంకట గజేంద్ర, సిహెచ్ పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ షెడ్యూల్స్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. వారు ఇచ్చిన డేట్స్కే ఎలక్షన్ జరపాలని భారతీయ జనతా పార్టీ గట్టి డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వాన్ని ఇంకా ఏం అడుగుతున్నామంటే, మీరు ఇల్లు పట్టాలు పంచిపెట్టారు, అమ్మ ఒడి డబ్బులు వేశారు, చాలా మీరు పథకాలు చేశారు. మా నాయకుడు చేసినంత గొప్ప కూడా ఇంకా ఎవడు లేడు, మా నాయకుడు ఇచ్చినంత పథకాలు ఇంకా ఎప్పుడూ ఇవ్వలేదు అని మీరు మీ డబ్బా మీరు కొట్టుకున్నారు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు పెడితే జనాలు మీకు ఓట్లు వేయరేమో అనే భయం ఎందుకు మీకు? మీరు ఇంత సంక్షేమ పనులు చేసినప్పుడు జనాలు అసలు మిమ్మల్ని ఎంత ఆదరిస్తారు? దాని గురించి మీరు ఆలోచించుకోకుండా మీరు ఎలక్షన్లో మేము ఆపే పనిలో ఉంటాం, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటే మీ మీద మీకే నమ్మకం లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన వైఎస్ఆర్సీపీ తెలుగు మహిళలకు వైఎస్ఆర్సీపీ పథకాలు, వైఎస్ఆర్సీపీ పథకాలకు తెలుగు మహిళలకు కూడా వర్తిస్తున్నాయి, మేము ఇస్తున్నామని నేను ఒక ప్రకటన చేశాను. ఆ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు పథకాలు ఇచ్చేది తెలుగు మహిళ, రాకపోతే కన్నడ మహిళ అని కాదు, తమిళ మహిళ, ఏ మహిళలు కాదు, అర్హత ఉన్న ప్రతి మహిళలకి మీరు పథకాలు, అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి మీరు ఇవ్వాలి. వాళ్ళ తెలుగు మహిళ, రాకపోతే బీజేపీ మహిళ అని ఏంటి మీరు? మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు ఈ విషయంలో అంటే, మీ వైఎస్ఆర్సీపీ కేటర్ అవుతేనే మీకు ఇస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తలేదు, మీరు దయాదాక్షిణ్యం చేస్తున్నారు, మీరు సందేశం ఇస్తున్నారా ఈ సందర్భంగా ప్రజలకి? అరువులు ఉన్న మీరే పోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు ప్రజలు. అధికారులు ఉన్నది ఇంప్లిమెంట్ చేస్తాయి. మీరేదో మీ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు మీరు ఫీలింగ్ ఇవ్వద్దు. అది అరువులు ఉన్న ప్రతి ఒక్కడికి ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగా మీరు అలా తీసుకు ఈ విధంగా సందర్భం తెలియజేస్తారు. పరిపాలన చాలా గొప్పగా ఉంది. సామాన్య ప్రజలకు కూడా మేము అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా మేము ఇస్తున్నాము. భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఇటువంటి రాష్ట్రం, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి ఈ చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్పేసి ఇక్కడ మాకు స్థానిక మంత్రివర్యులు రోజు సమాచార శాఖ మంత్రి గారు రోజు చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి విషయాలు మీరు ఉన్నప్పుడు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు భయం? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏంటి? స్థానికంగా మేము అన్ని చేస్తున్నాం, అందరికీ మేము బలంగా ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జగన్ అంటే ప్రతి నోట్లో నాలుతున్నాడు, జగన్ అన్నటువంటి మహానుభావుడు, భగవంతుడే జగన్ అన్న రూపంలో వచ్చాడనేటువంటి చెప్పుకునేటువంటి మీరు ఈ రోజున ఒక ఎన్నికల ప్రణాళికను స్టార్ట్ చేస్తే భయపడి మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారంటే మీ మీద మీకు నమ్మకం లేదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి కరోనా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, మీరు ఆ నిబంధనలు పాటించండి, ఆ నిబంధనల ప్రకారంగా ఎన్నికలు పెట్టించండి. అంతేగాని ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య ఉండేటువంటి అనుసంధానాన్ని మీరు పాడు చేయొద్దు.
ఈ ప్రజా వ్యవస్థని మీరు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా వద్దు. మీరు చక్కటైనటువంటి పరిపాలన చేయండి. కేంద్రం కావాల్సినటువంటి నిధులను తెచ్చుకోండి. పరిపాలన మీరు సక్రమంగా చేయండి. మంచి వ్యక్తిగా మీరు పేరు తెచ్చుకోండి. అంతేగాని చిన్న విషయాలకి మీరు భయపడి పారిపోవడం అనేటువంటిది ఈ శోచనీయం అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నమస్కారాలు. నిన్న రాత్రి మన ఎలక్షన్ కమిషన్ ఉపకేటర్ రమేష్ గారు 23వ తారీఖు నుంచి జనవరి 23 నుంచి ఎలక్షన్ ప్రక్రియ పంచాయతీలన్నింటికి కూడా ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మాట్లాడటం జరిగింది. దానికి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఎస్ వ్యతిరేకించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఎస్ వ్యతిరేకించడం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన అధికారులు ఇతరులు అలాగే మినిస్టర్లు అందరూ కూడా ఎలక్షన్కి ఒప్పుకోకపోవడం, కేవలం కరోనా ఉందని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి చేయటం జరుగుతుంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఓ పక్క నుంచి నిధులు రావటం లేదు కేంద్రం నుంచి అంటున్నారు, మీరు ఎలక్షన్లు పెట్టకపోతే మరి పంచాయతీకి డైరెక్ట్గా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎలా వస్తాయి, పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోతే బోర్డు లేకపోతే ఎలా వస్తాయి, అలాగే మున్సిపాలిటీలకు ఎలా వస్తాయి కేంద్ర నిధులు? ఈ నిధులు రావాలంటే ఎలక్షన్లు తక్షణమే పెట్టాలి. ఎలక్షన్ జరిపించినట్టయితే నిధులు వస్తే రేపు రాబోయే ఆసకాలు అనేక ఇబ్బందులు, నీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ అనేటువంటి బాధలు కూడా పోవడానికి అభివృద్ధి చేయడానికి అవసరం. ఎంతైనా కేవలం మీ కులం గురించి, మీ రెండు కులాల యొక్క పోరాటం గురించి కానీ, మీ కుటుంబ పార్టీల యొక్క పోరాటం గురించి కానీ, మీ రాజకీయ పోరాటం గురించి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. అలాగే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా, పోలీసులు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్లుగా మారిపోయారు. దర్శనానికి వెళ్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సోమవీరాజు గారిని ఆపడం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, మీకు ఎలక్షన్ తిరుపతిలో పెడతానికైతే మీరు పీకే గారు అనేటువంటి పవన్ ప్రకాష్ గారిని ఎవరో పిలిపించి, ప్రశాంత్ కిషోర్ గారిని పిలిపించి ఎలక్షన్ తిరుపతిలో జరగడానికి అక్కడ మనకి మొక్కు ఉందా లేదా, ఎలక్షన్ ఇది అవుతుందా అంటే అక్కడ కరోనా లేదా, మరి మిగతా పంచాయతీల్లో పెడతానికి కదా మీకు అబ్జెక్షన్, ఎందువల్ల మీకు వ్యతిరేకంగా ఉంది కనుక అంటే అక్కడ ఇక్కడ కరోనా ఉందా అక్కడ కరోనా లేదని చెప్తున్నారా? కేవలం ఇటువంటి మాయ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదారు పట్టించొద్దు, అభివృద్ధి పనులు ఆపొద్దు. ఇదే కానీ జరిగితే అల్టిమేటం ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కరెక్ట్గా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.